ఐదు టెస్ట్ సిరీస్ల భాగంగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా బౌలర్ హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. సిరాజ్ లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ 8 వికెట్లలో తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. ఇక లార్డ్స్ టెస్టులో ఒక టీమిండియా బౌలర్ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు 1882లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ ఫీట్ను సాధించారు. కపిల్ దేవ్ తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసి ఓవరాల్ గా 8 వికెట్లు సాధించారు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడం విశేషం. ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ 8 వికెట్లు పడగొట్టాడు. కపిల్ 168 పరుగులిచ్చి 8 వికెట్లు తీగా సిరాజ్ 126 పరుగులకే 8 వికెట్లు తీశాడు. దీంతో 39 ఏళ్ల కపిల్ రికార్డు కాస్త బద్దలైంది. అంతేకాదు లార్డ్స్ టెస్ట్ లో భారత్ తరపున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ గా కూడా సిరాజ్ నిలిచాడు. మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. అతడు 117 పరుగులకు 7 వికెట్లు తీశాడు. ఇక 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ లో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో మాత్రం 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. భారత స్పిన్నర్లు వరుసగా 2 మ్యాచ్ల్లోనూ 1 వికెట్ కూడా తీయలేకపోవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చిన 2 మ్యాచ్ల్లో భారత స్పిన్నర్లు ఉన్నా వారికి వికెట్లు దక్కలేదు. ఇక ఇదిలా ఉంటే 2వ టెస్టులో భారత్ విజయం సాధించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న 4వ కెప్టెన్ గా విరాట్ నిలిచారు. కోహ్లీ 63 టెస్ట్ మ్యాచ్ల్లో 37 విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ సారథి క్లైవ్ లాయిడ్ ను అధిగమించారు. లార్డ్స్ టెస్ట్ కు ముందు వరకు 36 టెస్ట్ విజయాలతో కోహ్లీ లాయిడ్ సమానంగా ఉన్నారు. టెస్టులో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ గా ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నారు. స్టీవ్ స్మిత్ 109 మ్యాచ్ల్లో 53 విజయాలు అందుకున్నారు. రిక్కీ పాంటింగ్, స్టీవ్ వా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.